రోజు క్షత్రియ ఆడియో రిలీజ్కి వారు నన్ను రమ్మనమని పిలవటం, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ హీరో శ్రీకాంత్ ఇందులో హీరో అని తెలిసి, తర్వాత వాళ్ళ మిత్రులు కూడా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళని రావటం చూసాం. ట్రైలర్స్ చాలా బాగున్నాయి. పిక్చర్ ఇన్ ఏ వెరీ బిగ్ వే, లావిష్నెస్ ఉంది, పెర్ఫార్మెన్స్ వాల్యూస్, అందులో ఆర్టిస్టులు అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సపోర్టింగ్ క్యాస్టింగ్ కూడాను ఏ ప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, అందరు మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మనం చూసాం సీన్స్, శ్రీకాంత్ చేసిన సీన్స్ కానీ టెక్నిక్ కూడాను డ్యాన్స్ ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్గాను చూడాలా అనే ఉద్దేశం. మన టికెట్ కొనుక్కొని పోయిన ఆడియన్స్కి ఉంటుంది తప్పకుండా. ఈ పిక్చరు పాటలు కూడాను నేను ఆడియో వారి ఇస్తున్నప్పుడు నేను విన్నాను, కానీ పాటలు కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్సు అందరూ యూనిట్గా కలిసి మంచి సినిమా తీశారు. ఈ పిక్చర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటాను. పాటలు చూసిన ప్రోమో చాలా బాగుందండి. టైటిల్లోనే సినిమా ఫోర్స్ కనబడుతుంది. డెఫినెట్గా ఈ సినిమా ఆడియో సక్సెస్ అయ్యి సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మంచి హిట్ ఫిల్మ్గా ఉండి ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు తీయడానికి ఎంకరేజ్మెంట్ అవ్వాలని చెప్పేసి నా విషెస్ తెలియజేస్తూ ఎంటైర్ టీమ్కి నా విషెస్ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోమో చూసాము. మా నేను సురేష్ చేసిన మా పిజ్జా లాగా కొంచెం దానికి ఏదో టెన్షన్గా ఉంది సినిమా. సో ఇది కూడా పిజ్జా లాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పాటలు చాలా బాగున్నాయి. పాటలు సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతాయి. ఈ పాటలు మ్యూజిక్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ, నిర్మాతలకి దర్శకుడికి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్త మ్యాన్ పెట్టినట్లు ఉన్నారు కమర్షియల్ సాంగ్కి. అమ్మాయి చాలా స్వీట్ లుకింగ్ అండ్ కమర్షియల్. శ్రీకాంత్ గారి గురించి, ఈజ్ ఏ డెవిల్ ఇన్ ద వర్క్. సో ఆయన ఇలాగే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేస్తూ ఇలాంటి కొత్త నిర్మాతల్ని, కొత్త దర్శకుల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా మ్యూజికల్గా మంచి హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాకి డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఉదయ్ చంద్ర నాకు కన్నడ ఫిలింకి అసిస్టెంట్గా వర్క్ చేశాడు. తను సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నిజంగా ఒక ఐఏఎస్ అవ్వాల్సినోడు ఇప్పుడు రీసెర్చ్ చేసి సినిమా తీసినాడు అనిపించింది. చాలా పవర్ ప్యాకెడ్గా ఉంది. మంచి టెక్నో మ్యూజిక్ చూసాము. విశ్వ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళకి ఈ సినిమా చూడాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సో ప్రొడ్యూసర్లకి మంచి డబ్బులు వచ్చి, మా ఉదయ్కి మంచి పేరు వచ్చి, శ్రీకాంత్ తొందరగా 200 సినిమాలు పూర్తి కావాలని కోరుకుంటూ, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ 115 ఫిలిమ్స్ కంప్లీట్ చేశారు. డిఫరెంట్గా మా భరత్ గారు చెప్పినట్టు 200 కాక 250 సినిమాలు గ్యారంటీగా ఆయన చేస్తారు హీరోగా. ఇంకో 50 ఎక్స్ట్రా పెట్టాను నేను. ఈ పాటలు చాలా విన్నా మార్నింగ్ విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. విశ్వ ఇండస్ట్రీలో కష్టపడితే పైకి వస్తారని నిదర్శనం విశ్వ. ఎందుకంటే నేను 15 సంవత్సరాల క్రితం అవుతున్నాయి జల్పాలు చుట్టేసుకుని ఎవరు కనపడిస్తే వాళ్ళకి భయ పాట అంటే ఆ టైప్లో ఆరోపణను వేడిక దగ్గర ఉన్నప్పుడు ఒకసారి నాకు కలవడం జరిగింది. ఆయన ఈయనేంటి ఇలా ఉన్న వెరైటీ గెరటప్తో ఎవరైనా. సో అట్లా విశ్వాన్ని బాగా పాడతాడు, పాటలు పాడతాడు. వీరపరిచయం చేసేటప్పుడు ఆడిపోయాను అప్పుడు. ఆ తర్వాత పెళ్ళివారు మండి ఏనింటికి పనిచేసినట్టున్నాడు ఆయన. అప్పటి నుంచి తెలిసి నాకు అతను. తర్వాత అతను మన మహేష్ బాబు సినిమాలో సూపర్ సాంగ్ టైటిల్ సాంగ్ అద్భుతంగా ఆయనే రాసి పాడటం, అతడు సాంగ్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. సో టైటిల్స్కి మారు పేరు విశ్వ అయిపోయారు అప్పటి నుంచి. చందు గారు డైరెక్షన్లో నాకు ఖర్చు చెప్పడం జరిగింది. చందు గారు ఖర్చు చెప్పడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే కొత్త జోనల్ ఫిలిం, ఒక థ్రిల్లర్ మిక్స్ అయిన ఫిలిం నేను ఇంతవరకు చేయలేదు. ఇది ఫస్ట్ టైం. చందు చెప్పాను, చాలా బాగా చెప్పావు. నిజంగా పిక్చరేషన్ కూడా అంత బాగుంటే, స్క్రీన్ ప్లే కూడా అంత బాగుంటే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇది డైరెక్టర్స్ మూవీ. ఈ సబ్జెక్టుని జడ్జ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని తీసే విధానమే చాలా గొప్పదన్నమాట. అటువంటిది తొందరగా తీయాలి, త్వరగా తీసి రిలీజ్ చేయాలనే ఇది లేకుండా బాగా రావాలి,
టైం ఎంతైనా పర్వాలేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని నెలలైనా పర్లేదని. కొంచెం లేట్ అవ్వడం, వాళ్ళు అనుకున్నట్టుగా తీయడం, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సపోర్ట్ బాగా ఉండటం కూడా, బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేయడం జరిగింది. నాకు ఒక కొత్త జోనర్ ఈ ఫిలిము, డెఫినెట్గా ఇది బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విశ్వ, నేను రికార్డింగ్ జరిగేటప్పుడు వెళ్ళాను, బాబా సైకిల్ పాడేటప్పుడు నేను వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం నేను అంతకుముందు చూసినా ఫస్ట్ టైం అక్కడ కలవడం జరిగింది. సో చాలా ఎనర్జెటిక్గా అంతకుముందు అతడిలో కానీ నుకుల్లో కానీ సాంగ్స్ టైటిల్ సాంగ్స్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బెళ్ళకి ఏంటంటే ఇంకా రెండు సాంగ్స్ ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది నాకు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. కానీ ఇప్పుడు చందు గారు అదే చెప్పారు, మన అదృష్టం అంటే అమ్మాయి లేకపోవడం. నిజంగా ఈ సబ్జెక్ట్కి సాంగ్స్ ఉంటే సాంగ్స్కి లెగిసి వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు టైట్గా ఉంది చాలా స్క్రీన్ ప్లే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వెంకటరామరెడ్డి గారు అలాగే మహేంద్ర వర్మ గారు వారిద్దరూ ఇచ్చినటువంటి సపోర్ట్ నేను మరవలేంది. ఈ పాటల్లో భాస్కర్ భట్ల గారు కూడా ఒక పాట రాయడం జరిగింది. సైదు ఇందాక మీరు చూశారు ఆ పాట భాస్కర్ భట్లు రాశారు, అది పాడింది శ్రవణ్ భార్గవి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా, మ్యూజిషియన్, ఎవ్రీ మ్యూజిషియన్ హు హాస్ కమ్ టు వర్క్ విత్ మీ, పాటలు విని ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్. హేమచంద్ర అండ్ గాయత్రి ఇద్దరు కూడా ఒక ఫెంటాస్టిక్ మెలడీ పాడారు. అలాగే బాబా సహగల్ హెస్ అనే ఫెంటాస్టిక్ జాబ్ ఉంది టైటిల్ సాంగ్. అందరూ ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేశారు. ఆడియో ఇంత బాగా రావడానికి ప్రతి ఒక్క టెక్నీషియన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ ఉంది. సో ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్. అండ్ ఈ సినిమా పాటలు విని, పాటల్ని ఆదరిస్తూ అలాగే చిత్రాన్ని కూడా ఆంధ్ర ప్రేక్షకులు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారు మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చాలా కోఆపరేటివ్గా లొకేషన్లో కానీ అన్నింటిలో కూడా బాగా సహకరించారు.